మంచిది, ఈ సమయంలో చిన్న ప్రేయర్ చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడువైన తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలు ఆయన వందల కొలదిగా నీ సన్నిధిలో కూర్చుని ఉన్నారు. నీ ప్రజలకు కావలసిన దివ్యమైన సందేశాన్ని పరలోకము నుండి మీరే ఇచ్చుదురుగాక్కయ్య. అల్పుడును బలహీనుడను నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకుని నాయన నీ ప్రజలకు నాకు మాకు కావలసిన సందేశాన్ని మీరు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ చిన్న పాట పాడతాను, రాజబాబాయ్ గారి పాటల పుస్తకంలో నుండి. గూడు లేని మోడు నైతి తోడు నీవే యేసయ్య అన్న పాట పాడి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీకు అందిస్తాను. నేను నా భార్య, నా కుమారుడు, నా కోడలతో కలిసి వచ్చాను. వారు కూడా చాలా బాగా పాడతారు నాకంటే. నేనేమి సింగర్ను కాదు, కాకపోతే పాడాలని ఆశ ఉంటుంది. దయచేసి నన్ను తరమాకండి, నేను మీ వెనకాల రాలేను, మీరే నా వెనకాల రావాలి. గుడు లేని మోడు నైతి తోడు నీవే యేసయ్యా, గుడు లేని మోడు నైతి తోడు నీవే యేసయ్యా, నా తోడు నీవయ్యా.
తీసుకున్నందుకు స్తోత్రం చెప్దాం. వింత ప్రేమ అంటే యేసు ప్రేమ. రక్షణ అంటే పాపక్షమాపణ మారు మనసు మాత్రమే కాదు, రక్షణ అంటే దేవునితో సహవాసం. ఇందాక డైగారు చెప్పాడు, పిచ్చెక్కింది దేవుని ప్రేమించే పిచ్చి. నేనేమంటానంటే దేవుని ప్రేమించుటలో సైకోలం అయిపోవాలి మనం. పిచ్చ కాదు, సైకోలం అయిపోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం యొక్క ఉనికి ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మటమే కాదు, క్రీస్తులో ఆనందించటం. హల్లెలూయా. ఆనందించటం. వేర్ ఎవర్ యూ గెట్ ది టైం, వేర్ ఎవర్ యూ గెట్ ది ప్రివిలేజ్, ఇఫ్ యు మిస్ ఇట్ యూ విల్ లాస్ లాట్. నువ్వు పోగొట్టుకున్నావంటే ఎంతో పాడు చేసుకుంటావు. కనుక విశ్వాసం అంటే ప్రభుని నమ్మటం మంచిదే, నమ్మటమే కాదు క్రీస్తులో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆనందించదుముగాక. హల్లెలూయా. క్షమించిన రక్షించిన వింత ప్రేమ నీ దయా యేసయ్యా తోడు నీవే యేసయ్యా, నా నీడ నీవయ్యా, నా తోడు నీవయ్యా యేసయ్యా. నా యేసయ్యా అందరం కలిసి అందామా. యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ప్రభునందు ప్రిలారా, ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని యేసుక్రీస్తు వారు తన మహాకృప ద్వారా మనకు అనుగ్రహించారు. దేవుని సేవకుడికి ఆనందం ఏంటంటే కోటాలు బాగా జరిగితే ఆనందం. ఒకవేళ కోటాల్లో రాత్రి నేను చూశాను, మరి ఎంతమంది అయ్యగారే కాకుండా వర్షం పడితే ఆ పెయిన్, ఆ గుండె బాధ, ఒక మీటింగ్ ఫెయిల్ అయితే ఆ గుండె కోత, ఆ బాధ, ఆ వేదన మామూలుగా ఉండదు. నేను రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు పాపం ఒంటరిగా ఉన్నాడు, దయచేయండి తోడేళ్ళాను అంతే. ప్రభువా వర్షం వచ్చినా పాటలు పాడతాం, వర్షం వచ్చినా వాక్యం చెప్తాం, వర్షం వచ్చినా ప్రార్థన జరుగుద్ది అంతే. మీరు నమ్మండి, ఒక 200 మంది గ్యాదర్ అయిపోయారు అంతే. స్తోత్రం. నేను రాత్రి కూడి కొర కూడా ప్రేయర్ చేశా, ప్రభువా నీ దాసుడికి ధైర్యాన్ని కలిగించు. రాత్రి కూడికి అద్భుతంగా జరిగింది, నేను చూశాను. కనుక క్రైస్తవ సంఘమా, విశ్వాసం అంటే అసలు మన ఉనికి. మన ఉనికి ఏమిటంటే, క్రైస్తవుని యొక్క ఉనికి ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసం అంటే క్రీస్తులో ఆనందించటం, క్రీస్తులో సంతోషించటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ గొప్ప అనుభూతులు పాత నిబంధన గ్రంథంలో 40 పగళ్ళు 40 రాత్రులు అట్ట 2 సార్లు మోషే గారు మరి ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తే కానీ ధర్మశాస్త్రం అనేది అనుగ్రహింపబడల. 80 రోజులు కొంచెంతోనే మిడతలు తింటే కానీ ప్రపంచ భవిష్యత్తు ప్రకటన గ్రంథం ద్వారా యోహానికి అంది. ఈరోజు నీకు అలాంటి బాధ ఏమి లేదు, కోటానికి వెళ్తే కృప దొరుకునుగాక. అపోస్తలుడైన పౌలు ఎన్నో కొరడా దెబ్బలు తింటే, ఎన్నో వేదనలు పడితే కానీ తన యొక్క పరిచర్యలో 14 పత్రికలు అందించుటలో దేవుడు అతను వాడుకోవాలి. దయజల్ రాజుబాబు గారు ఒక మాట అన్నారు, నేను 30 ఏళ్ళు సేవ చేసిన తర్వాత నా కారు వచ్చిందన్నాడు. మేము పనికి మాలోళం, ఎందుకు పనికిరానాడు, అంతా కలిపి 10 ఏళ్ళు
సేవ చేయలేదు, పాడులేదు. దేవుడు మాకు మందిరాలు ఇచ్చేసాడు, కార్లు ఇచ్చేసాడు. స్తోత్రం. దీన్ని ఏమంటారంటే, మేము చేసిన పరిచర్య ద్వారా వచ్చిన బహుమానం, ఇది కృప ద్వారా దొరికిన ఆశీర్వాదం. ఇదేనో, ఆ కృప నీకు కూడా దొరుకునుగాక, విశ్వాసిగా నువ్వు కూడా పొందుకొందువుగాక. కృప కొరకు వెంపర్లాడిపోవాలి, దేవుని ఆనందం కొరకు వెంపర్లాడాలి, దేవుని ఆశీర్వాదం కొరకు తప్పించాలి. చూడండి, 8వ అధ్యాయం, అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఈ వర్తమానాన్ని సేవా కోణంలో దైవజనులు రాజయ్య గారు మా మీటింగ్స్లు అందించారు. నేను ఈ దినాన మరి సంఘ కోణంలో కొన్ని సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 8వ అధ్యాయం 26వ వచనం కానుండి కొన్ని మాటలు చదవండి. చదవండి అన్న. చదవమ్మా. కందాకే క్రింద మంత్రి అయినా ఐథియోపీడైనా నపంసకుడు. సరే, ఇదంతా మీకు తెలిసిన సంగతే. ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్ సంథింగ్ బిహైండ్ దిస్. దీని వెనకాల కొన్ని సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రిలారా, నపంసకత్వం అంటే ఏమిటి అని అంటే, నపంసకత్వం అంటే అదొక మరి నపంసకులు ఎవరి సంతానం అని వ్రాయబడి ఉన్నదంటే హాము సంతానం. అంటే నపంసకులంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఏమిటి అంటే, వాళ్ళు మంచి దారుఢ్యం కలిగిన వారు. అంతేకాదు వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కామ సంబంధమైనటువంటి దుష్టత్వంతో ఉంటుంది. అందుకనే వాళ్ళేమో బాగా బలవంతులు. ఒకటి, బలవంతులు కావాలనుకునే వాళ్ళు రాజులు. ఆ రోజుల్లో అంతఃపురాల్లో వాళ్ళకి, వాళ్ళ రాణిలకు కానీ వాళ్ళకి కానీ పరిచర్య చేయటానికి. అందుకనే చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో మొదటి వచనాల్లో కొన్ని మాటలు చదివితే అసలు నపంసకులు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. గాయము నొందిన వృషణములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ, యెహోవా సమాజములో మర్మాంగము కోయబడిన వాడంట. ఇదిగోండి, దేవత ఆరాధన దగ్గరకి వెళ్ళి అక్కడ ఉద్యోగం రావాలంటే, ఆ గుళ్ళల్లో ఉద్యోగం రావాలి అంటే ఈ వ్యక్తికి ఏం కోయబడాలి? మర్మాంగము కోయబడాలి. ఒక రాణి క్రింద పనిచేయాలంటే వీడి మర్మాంగము కోయబడాలి. వీడి మర్మాంగము కోయబడకపోతే వీడికి ఉద్యోగం లేదు. పిల్లరా, ఎందుకు ఈ యొక్క, చూడండి నేను ఇందాక చెప్పాను ఆము సంతానం అనగా ఎందుకు ఈ దుష్టత్వము, ఈ చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క మనసు వీళ్ళకి కలిగింది అంటే, హాము అనబడిన వాడు తన తండ్రి అయినటువంటి వాడు నోవాహు బాగా మత్తుడై తాగి ఇండుటను బట్టి అతని యొక్క వస్త్రము తొలగింపబడుట చూచి చూడండి ఒకసారి ఆ మాట కూడా ఒకసారి దయచేసి చదవండి, నేను త్వరగా వెళ్ళిపోతాను. ఆది కాండంలో ఉంటా, చూడండి. చదవరా. నోవాహు వ్యవసాయము చేయనారంభించినప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నాడంట. హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి ఆ తర్వాత దిశమొలను కప్పాను అని వ్రాయబడండి. ఎలాగ కప్పారు? చూడండి, ఏదైనా మనము సడన్గా చూడడం తప్పు కాదు, కానీ దాన్ని తీసుకుని వెళ్ళి పక్కోడితో మాట్లాడటం భయంకరమైన పాపం. ఇదిగో తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచాడు, చూచిన దాన్ని అన్నదమ్ములకి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళిరువురు ఎలా కప్పారంటే, దిశమొలను ఒకసారి నాన్న, ఈ ప్లీజ్ కమ్ ఒక్క నిమిషం, ఆ దిశమొలను ఎలా కప్పారంటే, నాన్న చూడండి, తండ్రి వద్దకు వెళ్ళి దిశమొలనంట, ఈ కుమారుడేమో ఇటు తిరిగాడు, ఆ కుమారుడేమో అటు తిరిగాడు,
వెళ్ళి ఆ దిశమలను కప్పాడు. ఇప్పుడు ఇలా చూడండి, ఎందుకు ఈ ఈ యొక్క దీన్ని ప్రస్తుతానికి ఏమన్నారంటే చీకటి ఖండం అని కూడా అన్నారు, ఆఫ్రికా ఖండం. ఈ దేశంలో భయంకరమైన కరువు, శాపం. వీళ్ళకి ఉద్యోగం రావాలంటే మర్మాంగము కోయబడాలి, ఆడు దేవాలయంలో పనిచేయాలన్నా మర్మాంగం కోయబడాలి, ఇటు అంతఃపురాల్లో పనిచేయాలన్నా మర్మాంగము కోయబడాలి. వాక్యం ఏమని చెప్తుందంటే 10 తరాల వరకు ఈ మర్మాంగము కోయబడిన వాడు యెహోవా సమాజంలో చేరకూడదు. చూడండి ఆ మాట చదవండి, 2వ అధ్యాయం 2వ వచనం, ద్వితీయోపదేశ ఖండం. గాయమునొందిన వృషణములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో. చూడండి ఈ నపుంసకుడు, ఇక్కడున్న నపుంసకుడు, వీడికి అన్నీ ఉన్నాయి, ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాడు, కానీ వీడి హృదయం ఏమిటంటే ఇదిగో నా మీద నా తరాల మీద ఏమున్నది, శాపం ఉన్నది. ఈరోజు ప్రపంచానికి ఏది అవసరమో దానిని గుర్తించలేకపోతున్నారు మన పాలకులు. ఏంటో మధ్యాహ్నం భోజనం అంట ఈయన పెట్టాడు, ఆయన 5 రూపాయలు భోజనం అంట ఆయన పెట్టాడు. ఇవాళ భోజనం ఎవరికి తక్కువగా ఉందండి? ఎప్పుడూ భోజనం కొరత అంటే, మా చిన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే, ఇది పల్లెటూరే కనుక నా అనుభవాన్ని చెప్తున్నాను, మేము చాలా పేదరికంలో నుండి వచ్చాం. అంత ఉప్పుగల్లు, అంత కారం, అంత నూనె, అంత చింతపండు, అంత పసుపు వేసుకుని కలుపుకుని వేడివేడి అన్నంలో తినేవాళ్ళం. అదే మా కూర ఆ రోజుల్లో. యా ఇది వరకు అమ్మోళ్ళు ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే ఆ 10 మంది పిల్లలకి సరిపడ భోజనం ఉండేవాళ్ళు. తెల్లారపాటికి అన్నం ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా ఆ అన్నంలోని నీళ్లు పోసి తెల్లారిపాటి బెల్లం గడ్డో లేకపోతే పచ్చిమిరపకాయో లేకపోతే ఉల్లిపాయో ఏదో ఒకటి నంచుకొని తినేవాళ్ళు. ఈరోజు అమ్మ గ్యాస్ లేదంటే కాపురం చేయని అంటుంది, అత్త కూడా దీనికి దెయ్యం బట్టి వాళ్ళకంట గ్యాస్ కూడా లేదంట అంట, ఊరంతా ఊరేగెత్తుంది ఈ పనికి మాలిన అత్త. దీనికి కూడా పట్టింది దెయ్యం, ఏసు రక్తమే చెప్పండి, ఏసు రక్తం చేయని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆశ ఏమిటంటే, ఇతని యొక్క అవసరత ఏమని గ్రహించాడంటే, ఇదిగో 10 తరాల వరకు మేము చేరకూడదు కదా, ఎలాగైనా కానీ ఈ శాపం కొట్టివేయబడాలి అని ఇతని యొక్క ఉద్దేశం. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు. ఈ దినాన మరి నీ ఉద్దేశం ఏమిటి, నీ ఆశ ఏమిటి, నీ కుటుంబ అవసరత ఏమిటో నీకు అర్థమవుతుందా, నీ పిల్లల అవసరత ఏమిటో నీకు అర్థమవుతుందా, నీ సేవ యొక్క సేవలో కూడా చాలామంది మేమంతా మిషన్ ఫీల్డ్లో ఉండామండి. నీ మొహం మిషన్ ఫీల్డ్లో ఉండవు, నువ్వు ఆశీర్వాదించబడకుండా ఏంటి నీ మిషన్ ఫీల్డ్. నీ యొక్క ఆత్మీయ నాయకుడిని సంతోషపరచడం చేత కాదు, నీ జీవితానికి దేవునితో ఆనందించడం చేతగా మిషన్ ఫీల్డ్. ఒకడు ఉంటాడు, నేను మిషన్ ఫీల్డ్లో ఉన్నానండి, సేవలోనే ఉండానండి, 10 సంవత్సరాలు శాపాన్ని అనుభవించారంట. ఎవరో ఆ రూతు నయోమి, చదవండి ఒక మాట, ఒక్కసారి ఊరికే అంటే వెళ్ళొద్దాం, రూతు గ్రంథాన్ని తీయండి ఊరికే, 1 నిమిషం ఒక్క మాటే చదవండి ఆ మాట. మొదటి వచనంలో నన్ను చదవండి, 5వ వచనం కాదు చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోను 10 సంవత్సరాలు శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వస్తున్నా ఆశీర్వదించబడట్లేదంటే నీ మీద ఏదో శాపం ఉన్నది. 10 సంవత్సరాల నుండి నువ్వు సేవలో ఉన్నా ఆశీర్వదించబడట్లేదంటే నీ మీద ఏదో శాపం ఉన్నది. నీ అవసరత నీకు అర్థమవుతుందా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నీ నీడ్ ఏంటి? నీకు అన్నం కాదు. ఇదే నన్ను పాపం వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు పిచ్చ పిచ్చ పథకాలు పెడుతున్నారు.
మేమేమేం పథకాలు పెడతామంటే మవలో సభలు అనే పథకం, పెనలూరులో పెంతకొస్తు పండుగలు అనే పథకం, అగ్నిపొరిలో ఆశీర్వాద పండుగలు అనే పథకం ఈ పెడతాం. ఎందుకంటే మాకు అర్థమైంది ఈ కూడికల ద్వారా కొంతమంది ప్రజల మీద ఉన్న శాపం కొట్టివేయబడునుగాక. రెండు చేతులు పైకెత్తి చాపట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. కంటిన్యూగా కొట్టండి, మీరు తిరిగిట్లేదంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నాకేమో వాటి మీద పాడతాం రాదుగా బాబు, ఇద్దరు అద్భుతంగా పాడారు కనుక నా వెనకాల వచ్చేయండి, చక్కగా డప్పు కొట్టినట్టు వచ్చేయండి. నానా పాట ప్లే చేయండి ఏమనుకో మాకండే, థ్యాంక్ యూ, బాగా ప్లే చేస్తున్నారు. మధ్యలో మళ్ళా కనుక నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని, ఉదాహరణ కాదు మా దగ్గర జరిగిన ఒక సంభవం. ఒక సహోదరి ఆ దుర్గమ్మ గుడి దగ్గర ఆమె వంటలు చేస్తుందంట. వంటలు చేసేటువంటి అమ్మాయి బాగా వంటలు చేస్తుందని అక్కడ ఉన్నవాళ్ళు ఈ అమ్మాయికి చేతబడి చేశారు. చేతబడి చేస్తుంటే ఇంతలా ఉన్న మనిషి సన్నగైపోతుంది. మొన్న మా కోడలు వచ్చే రోజున, కాపురానికి వచ్చే రోజున అమ్మాయిని వంటకాన్ని పిలిచారు. పొద్దున్నే వచ్చింది, అయ్యా నువ్వు తండ్రి లాంటాడు అని నా సాక్ష్యం చెప్తున్నానని పొద్దు పొద్దున్నే నా కాళ్ళ దగ్గర కూర్చుని ఓ ఏడ్చేస్తూ సాక్ష్యం చెప్తుంది. ప్రిల్లారా జ్ఞాపకం చేసుకోండి, సన్నగైపోతుంది, ఇదిగో సన్నగైపోతుందని ఆ భర్త కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు ఒకడు ఉన్నాడు, ఇదిగో ఆ కొడుకు అన్నాడంటే వాడు ఎక్కడున్నాడో, అమ్మా నువ్వు చచ్చిపోయేటట్టుకున్నావు, ఇద్దరు నలుగురిని ఎంతలో మాంత్రికులు తీసుకొచ్చారంట. మాంత్రికులు తీసుకొస్తే వాళ్ళు అన్నారంట, అమ్మా ఇదిగో నీది పోవాలంటే మేము నిన్ను అనుభవించాలి అన్న. ఒరే ఒరే దుష్టులారా, కావాలంటే నేను సావనన్నా సస్తాను కానీ మీతో ఈ దుష్టత్వ పని నేను చేయను అంది. వాడు ఆ కొడుకు ఎక్కడున్నాడు, ఆవాడు వచ్చి అన్నాడంట, అమ్మ యేసు ప్రభు నమ్ముకు అన్నాడంట. ఏమన్నాడండి చెప్పండి, చప్పట్లు కొట్టరా. ఒక మాటే ఈ కూడికల్లో ఒక్క మాట నీ చరిత్రను మార్చునుగాక. ఈ సభలో ఇదిగో ఈ 3-4 దినాలు ఇదిగో 3 పగళ్ళలో ఏదో ఒక మాట నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయునుగాక, నీ పిల్లల చరిత్రను మార్చునుగాక,
నీ కుటుంబంలో యాజకులు లేచుదురుగాక, అపోస్తలులు లేచుదురుగాక, ప్రవక్తలు లేచుదురుగాక, మిషనరీస్ లేచుదురుగాక. ఈ కొడుకులు మిషనరీస్ కనే కొడుకులుగా దేవుడి కొడుకుల మీద అభిషేకం దింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండెలో నిండి ఉన్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే నమ్ముకుంటే సమస్తమైనటువంటి శాపము కీడు కొట్టివేయబడతదని ఎక్కడ విన్నాడు? వాడు వచ్చి, అమ్మా నువ్వు యేసు ప్రభు నమ్ముకమ్మా బతుకుతావని ఒక్క మాట చెప్పాడంతే. స్తోత్రం చెప్ప. నీ పిల్లోడికి ఒక మాట చెప్తున్నావా? నీ భర్తకు ఒక మాట చెప్తున్నావా? నీ కుటుంబానికి ఒక మాట చెప్తున్నావా? నీ పిల్లోడిని సదవరా 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 అని ట్యూనింగ్ చేస్తావు? అరే సేవ చేయరా సేవ చేయరా సేవ చేయాలరా అని సేవకులారా మీ పిల్లల్ని అలా పెంచుతున్నారా? చావా చావా చావా. రానున్న దినాల్లో విశ్వాసులు కూడా సేవ చేయాల్సిందే. ఇంకా అందులో ఇంకా అనుమానం? స్తోత్రం చెప్పండి. పద్నాలుగు కూర్చుని వాక్యం విందాం అనుకుంటున్నారేమో. మామూలుగా ఉండదు, ఏసఐ ఎర్ర కొట్టుడు కొడతాడు. బుధాన్ని సంచేసుకుని బైబిల్ సంకలో పెట్టుకుని ఆ యేసు ప్రభు నమ్ముకొని ప్రపంచ దేశాలకు దేవుడు నిన్నో నీ పిల్లల్లో పంపును గాక. రానున్న దినాల్లో ప్రపంచాన్ని ఏలేది భారతదేశ దేవుని సంఘమే. హల్లెలూయా. ఇది కోతకు సమయం. అందరు లేచి నిలబడండి. హరి తరుణం ప్రార్థన చేయుదామా. లేచి పాడదాం ఈ పాట. ఇది కోతకు సమయం పని వారి తరుణం ప్రార్థన చేయుదామా. చూచెదామా ఆ
ప్రభునందు ప్రిలారా, ఎంతో పరిచర్య ఉంది, ఎంతో సేవ ఉంది. ప్రపంచానికి మనము మన పిల్లలము దేవుడు మనల్ని సిద్ధపరచుకోవాలని ఆశపడతంటే ఇంకా నీ బతుకు ఎట్లా ఉందంటే, ఇంకా నువ్వు శాపంలో నుండి బయటకు రావు, ఆశీర్వాదించబడినటువంటి వ్యక్తిగా మార్చబడలేవు. కారణం ఏమిటంటే విశ్వాసం అంటే నమ్మటమే కదండి, నమ్మానండి అంటున్నాం. విశ్వాసం అంటే నమ్మటం కాదు, క్రీస్తులో ఆనందించటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మా అయ్య గారు పాడుతున్నప్పుడు రాజబాబాయ్ గారు పద్దాగులు పద్దాగులు ఆయన చుట్టే ఉండేవాళ్ళండి. మళ్ళీ తెల్లారి పొద్దున ఉంటే కొత్తగా కనపడేవాడు ఆయన, పద్దాగులు ఆయన దగ్గరే ఉండేవాళ్ళు. 20 నేనైతే 3:30-4 దాకా ఆయన కాళ్ళు నొక్కి 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 అప్పుడే డ్రైవింగ్ చేసేవాడిని, అప్పుడే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, మళ్ళీ తెల్లారి 3 ఇంటి వెళ్ళని, మళ్ళీ 5 ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి కింద నుండి ఫోన్ చేసేవాడు, అన్నా 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 అన్న అంటే ఉండేవాడిని. అబ్బాయి పడుకున్నావా, పడుకో అనేవాడు. మా ఇంటికి వచ్చి అంటే నేను పడుకోవాలంట, కింద ఉన్నాను లేనేవాడు మళ్ళీ ఇంకో డైలాగ్, ఆయన కింద ఉంటే నేను ఇంకా పడుకోవాలా అంటే. ఆయనకి ఏమిక్కిందంటే దేవుని కొరకు సైకో ఆయన, ఎస్ అస్సలు ఉండేవాడు కాదు. అప్పుడు అరే వీడు భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో ఈ వారం అంతా నాతో ఉన్నాడు, ఇదిగో వీడికి కాస్త రెస్ట్ ఇద్దాం, ఎక్కడ ఊరుకునేవాడు, 3 వదిలి పెడితే మళ్ళీ 5 వచ్చేవాడు, మద్రాసు వెళ్దాం పదనేవాడు. ఎలా సేవ చేసేవని చెప్పనా, నేను ఒక మాట చెప్పనా, ప్రభునందు పిల్లరా, మా దేవుని సేవకుల దగ్గర, మా యాజకుల దగ్గర, మా ఆత్మీయ నాయకుల దగ్గర, ఇదిగో దొడ్లోకి వెళ్తే టైం అయిపోద్దేమోనని, ఇదిగో కడుపులో దొడ్లోకి వెళ్లకుండా కడుపులో దాన్ని కడుపులోనే దాచుకుని దేవుని సేవకులం తెలిపరిచర్ చేశాం. దేవుడు ఈరోజు ఊరికనే మమ్మల్ని వాడుకోవట్లేదు, దేవుడు ఈరోజు ఊరికనే మమ్మల్ని ఆశీర్వదించలేదు, దేవుడు ఈరోజు ఊరికనే ఈ వనరులు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. యజమాని నిధులల్లి నీకే గదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. వచ్చి అమ్మా యేసు నమ్మకమంటే యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు ఆ తల్లికి. ఆమెకు అర్థమైంది, ఇక నేను చచ్చిపోతాను అని అర్థమయ్యి ఎక్కడో దేవుని క్యాలెండర్ కొనమంటే చస్తారు, యేసు రక్తమే. నన్ను దయచేసి చెప్తున్నారు, నేను విన్నాను, ఫిలిప్ బాబు కానీ రాజుగారు కానీ బల్లారాది ఇచ్చిన వాళ్ళు 600 ఉన్నారు. 600 ఒక్కొక్కడు నెలకు ఒక 500 కానికైతే ఎంత అవుద్ది? అరే ఒక పాటల పుస్తకం కొనమంటే 5 పాటలు, నాది 200 ఈ పాటల పుస్తకం, చంపేత్త కొనపోతే మీ దగ్గర అమ్మనలే మా వాళ్ళకి, నేను అమ్మటానికి లేదు, ఒకటే పుస్తకం ఉంది 200 నా ఓన్ బుక్. మా విశ్వాసులు కొనపోయారా, ఏసు రక్తమే, ఇక అందులో అనుమానం కృప ఉంది నాకు. హల్లెలూయా, వాళ్ళ కథ మార్చుకుని తినే దమ్ము వచ్చింది, ఏసై ఇచ్చాడు లేకపోతే నేనేమన్నా నాకు ఏంటి ఇది. ఎన్నికలేని వాడనయ్యా, ఎన్నుకున్నావే దివ్య సేవ చేయా, ఎన్నికలేని వాడనయ్యా. ఉన్నారు వారికి వందనాలు, చాలా కాలమైంది వారిని చూసి, వారికి సమయం ఇవ్వాలి కనుక. ఇదిగో ఆ తల్లి ఆ క్యాలెండర్ తీసుకొచ్చి, రోజు ప్రభువా నువ్వు దేవుడు అంట, నువ్వు శాపాన్ని కొట్టివేస్తావంట, నువ్వు ఇదిగో ఈ కీడును తొలగిస్తావంట, నువ్వు బ్రతికిస్తావంట అంటూ ఉండగానే
దర్శనాలు కనపడుతున్నాయంట. ఒక పెనం మీద ఆమెను వెంటాడుతున్నటువంటి చీకటి శక్తులు ఆ పెనంలో కాలిపోవటం కనబడుతున్నాయి. ఆ పెనంలో ఓ ఏగిపోవటం కనపడుతున్నాయి. ఆమెలో ఉన్న బలహీనత పోతుంది. ఆమె దేహానికి శక్తిని ఇస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూనే ఉండండి, కొడుతూనే ఉండండి. శాపం కొట్టివేయబడింది, శాపం కొట్టివేయబడింది. నా ప్రభు నందు ప్రిల్లరా, ఒక్క మాట యేసు ప్రభు నమ్ముకు అన్న ఒక్క మాట. ఈ నపంసకుడి యొక్క హృదయం కూడా ఏమిటంటే 10 తరాల మీద ఉన్న శాపం కొట్టివేయబడాలి. అందుకనే ఇతని ఉద్దేశం, అందుకనే శాపం కొట్టివేయబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే యెరూషలేముకి వెళ్ళాలని రథం మీద వెళ్ళాడంట. రథం మీద వెళ్ళినా కానీ మనోడు టైం అయిపోయినాక వెళ్ళాడు. అప్పటికే తాళాలు వేసేసారు గుడి దేవాలయానికి, తాళాలు వేసేసారు. అయ్యో అని వేదన పడుతున్నాడు. దేవుని మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు? ఆసక్తిగా వస్తున్నావా? పెందల కాడనే వస్తున్నావా? నువ్వు వచ్చే సమయం సరైనది కాకపోతే ఇదిగో అవకాశాన్ని పాడు చేసుకుంటే ఎన్ని పరిస్థితి. అక్కడంట బుక్ స్టాల్ దగ్గరంట ఒక పుస్తకం కొనుక్కున్నాడంట మనోడు. ఆ పుస్తకం ఏంటి? యెషయా గ్రంథం. కొనుక్కుని చదువుకుంటా వస్తున్నాడు, వేదనతో వస్తున్నాడు. అయ్యో ఇదిగో ఈ 10 తరాల మీద ఉన్న శాపం కొట్టివేయబడాలని ఆశతో వెళ్ళాను. యెరూషలేములో ఏదైనా కార్యం జరుగుద్దని వెళ్ళాను. యెరూషలేము దేవాలయం తలుపులు మూసివేయబడి ఉన్నాయి. ఏంటి పరిస్థితి అని ఓ ఆ యొక్క వేదనతో వస్తున్న ఈ వేదనను దేవుడు చూచాడు. చెప్పండి దేవుడు, చెప్పండి దేవుడు. సేవలో నువ్వు వేదన పడుతున్నావా? నీ వేదనను దేవుడు చూచునుగాక. విశ్వాస జీవితంలో నీ బిడ్డల మీద కీడుందని వేదన పడుతున్నావా? నిజంగా నువ్వు వేదన పడితే వ్యక్తివైతే నీ వేదనను దేవుడు చూచునుగాక. దేవుని ఆత్మీయ జీవితంలో అయ్యో ఇదిగోండి, కొన్నిసార్లు వాక్యంలో రాయబడి ఉంది. ఒక మాట చదవండి, 56వ అధ్యాయం అనుకుంటా, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. త్వర త్వరగా నేను ముగిస్తాను నా సమయం లోపే. నాన్న నాకు కావాల్సిన మాట అది కాదురా, నాకు కావాల్సిన మాట ఏమిటంటే 56వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా, షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. ఈడు అనుకుంటున్నాడు, ఇతను అనుకుంటున్నాడు, మా యొక్క ఓ జాతి ఎండిపోయింది, మా బతుకు ఎండిపోయింది. అవును, నువ్వు కూడా ఎండిపోయాను అనుకుంటున్నావా? నీ కుటుంబం ఎండిపోయింది అనుకుంటున్నావా? నీ సేవ ఎండిపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం ఏసై వస్తే అది ఫలించునుగాక. ఏసై నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో కన్నులు ఉన్నా ఏసయ్యా, సున్నా మనిషిని కొన్నావేమయ్యా. ఏసయ్యా విసిగిపోయిన మనిషిని విరిగి నలిగి ఇంటిని మంటిని నే నంటరిని పోయిన మనిషిని విరిగి నలిగి ఉంటిని వంటిని ఒంటరిని జనముగా నన్ను చేసిన ఓ జనకుడా, జనముగా నన్ను చేసిన
శాశ్వత నీ కృపా నా పైన నిలిపిన కేడుమా. హల్లెలూయా. ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం మా అమ్మగారు ఇక్కడే మాది పక్కనే అగ్నిపరు. మా అమ్మగారు భయంకరమైన విగ్రహారాధన శాపం. మా తాత హరిదాసు ఊరంతా వెళ్ళి పప్పలాడుకుని ఆ సంక్రాంతి పండగ టైంలో గోచి పెట్టుకుని నామాలు పెట్టుకుని ఇదిగో అదేయో జంజాలు భోంజాలు అవన్నీ వేసుకుని ఇదిగో ఆంటీ శాపము కింద ఉన్నటువంటి నా తండ్రి ఆ శాపము ద్వారా మరణ పడకెక్కాడు. మరణ పడకలో ఉన్న మా తండ్రి కోసం మా తల్లి ఎంతో ప్రార్థన చేసింది. ఇదిగో ఎన్నో తిరిగింది కానీ ఎక్కడా లేదు. చివరాఖరికి ఇస్మాయిల్ గారు మా ఊరు వచ్చారు, సువార్త చెప్పాడు. ఒక మాట చెప్పాడంతే సువార్త 38 సంవత్సరాల క్రితం మా తల్లి యేసుని తన జీవితంలోనికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మా ఇంట్లోకి వచ్చేసాడు, చప్పుడు కొట్టండి. మా మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో వాక్యం ఉంది, ఆ తెల్లారి వెళ్ళింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఇక్కడే బీమారాన్ ఉంది, ఆ బుజ్జన్న వాళ్ళ చర్చికి ఎదురుగా అమ్మలో ఆ వంతిని ఏమంటారు అయ్యగారు, దాన్ని ఆ వంతిని పెదపూడి వంతిని ఏమంటారు, బీమార ఉంది కదా, బేమున్నది అంతేనా, బీమారేనా, నేను కరెక్టేనా, స్తోత్రం, నేను కరెక్టేనా అప్పుడప్పుడు, ఓకే థ్యాంక్ యూ. హల్లెలూయా. ఈ ఆనందానికి కారణం ఆ రోజు ఏసై మా ఇంటికి వచ్చాడు. మా మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. ఓ తెల్లారిపాటికి వెళ్ళింది, రిక్షా ఎక్కించుకుని వెళ్ళి అయ్యగారిని అడుగుతుంది, అమ్మా అయ్యా మా నాకు బాప్తిస్మివ్వు, నా భర్తకు బాప్తిస్ సాయంకాలం పూట, రాత్రి అయిపోయింది. లేదమ్మా రాత్రి అయింది, నువ్వేమన్నా సరే ఇవ్వాలి, ఒకవేళ ఈ రాత్రి మా ఆయన చచ్చిపోతే బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడేమో, బాప్తిసం తీసుకుని చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు కనుక ఏమైనా నువ్వు బాప్తిసం ఇవ్వాల్సిందని అయ్యగారిని బలమా. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలను మందిరానికి వస్తున్నారు కానీ బాప్తిసం తీసుకోమంటే ఏం పట్టింది అలాగే చెప్పండి, ఏం పట్టింది అదేదోలే. ఆమేన్. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో ఆ పట్టిని అన్నీ వదిలిపోవునుగాక. హల్లెలూయా. నీ ఇంటిలోనికి దేవుని వెలుగొచ్చునుగాక. ఇతని హృదయం చూడండి, ఇతను మనసు చూడండి. 10 తరాల వారు దేవుని సమాజంలో చేరకూడదు, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా జాతి పరిస్థితి ఏంటి, మా బతుకులేంటి అని. ఇదిగో యెరూషలేముకు వెళ్ళాడు, యెరూషలేములో దేవాలయం ముయ్యబడింది. ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక బుక్ను తీసుకున్నాడు, చదువుకుంటా వస్తున్నాడు, చదువుతున్నాడే కానీ అర్థం కావట్లేదు, వేదనతో వస్తున్నాడు, రయ్యమంటా వస్తున్నాడు, పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఈరోజు పాపములో కూడా ప్రపంచం పరిగెత్తుతుంది, అందుకనే సేవకులు మేము కూడా పరిగెత్తుతున్నాం. హల్లెలూయా. ఫిలిప్పుని పరిగెత్తుకుని వెళ్ళమన్నట్లుగా దేవుడు మమ్మల్ని కూడా పరిగెత్తుకుని వెళ్ళమంటున్నాడు. అందుకని ప్రభు మా కార్లు ఇచ్చాడా, ఊరికే రాలా ఏసే ఇచ్చాడు వాటిని. నిన్ను కూడా నమ్మితే నీకు కూడా పడేస్తాడు ఒక కారు, అందులో అనుమానం నాకు పడేసాడు ఫ్రీ. 17 లాక్స్ వెహికల్ దేవుడు నాకు ఊరినే. నేను మళ్ళా నెలల ఇన్స్టాల్మెంట్ బేసిక్లు కూడా లేవు మనకి, ఏసు రక్తమే. అబ్బా ఇక పరిగెత్తపోతే ఊరుకుంటాడా, ఊరుకుంటాడా. పొద్దున్న 9 లేచా, అమ్మగారు రెడీ అవు, కోళ్ళ రెడీ అవు, కొడుక రెడీ అవు. ఇదిగో వీళ్ళు టిఫిన్ చేయకుండా తీసుకొచ్చారు నన్ను, దుర్మార్గులు వీళ్ళు, 3 దుర్మార్గులే. నేను రెడీ అయిపోయి కూర్చున్నా, ఈ లెవెల్ రాట్లా. పోనీ అయ్యగారు మధ్యలో కలిచాడు, అయ్యో ఏమన్నా తిన్నావా అన్నాడా, ఆయన తేల, ఆయన దుర్మార్గుడే, ఆకలేస్తుంది రాట్లా మాట. దేవుని కోసం పరిగెత్తుతావా? ఓ ప్రభు నందు పిల్లరా, అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు రథం ఎక్కి. దేవుడు ఏ ఫిలిప్పును ఓ ఆత్మతో కొనిపోయాను,
ఈ అనుభవం రెండవ రాకడలో నీకు కూడా దొరుకునుగాక. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆ వాక్యాన్ని చెప్పిన తర్వాత వెంటనే బాప్తిసం పొంది ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇదిగో 10 తరాల మీద ఉన్న శాపం కొట్టివేయబడిందని ఒక నిశ్చయతలోనికి ఆ బిడ్డ వచ్చేసాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు గట్టిగా కొట్టండి, నాకు కాదు, నాకెందుకు, నేను వెస్ట్ ఇండియా లిమిటెడ్, నాకు వద్దు. ఏసఐ కొట్టాలి, పైన కొట్టండి, కొట్టండి, మళ్ళా కొట్టండి, అయిపోయింది, ముగించేస్తాను. 38 సంవత్సరాల క్రితం వచ్చిన వెలుగు. ఇదిగో నేను నా తండ్రి చచ్చిపోతాడు అనుకున్నారు, చచ్చిపోలేదు కానీ బతికి 38 సంవత్సరాలు సేవ చేశాడు. ఇదిగో నేను సేవ చేస్తున్నాను, నా పిల్లలు సేవ చేస్తున్నారు. ఇదిగో నాకు కోడలు ఓ వచ్చింది, ఎప్పుడు, March 17 వచ్చింది పెళ్ళయ్యి, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు ఆ పిల్లకి. వెళ్ళిపోతున్నాం ప్రతిరోజు వెళ్ళిపోతున్నాం. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అయ్యా కొద్ది రెస్ట్ ఇవ్వయా, బక్కగా ఉందయ్యా అన్న, నీకెందుకు నేను బండగా చేస్తాను లే ఊరుకో అన్న. స్తోత్రం చెప్పండి, ఎందుకంటే సేవలో ఉన్నాం మేము. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సంతోషము బాగానే పాడుతున్నారు, మధ్యలో పాడట్లా, ఆనందం ఒక చరణం అందాం. ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సంతోషము నీకు కావాలినా, తేడే యేసు రక్తకురమ్మా.
పడెను మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ సేవ ఇక్కడితో ఆగిపోదు, ఇది భారతదేశమంతా ఓ ఇక్కడ సభలు జరుగుతున్న సంగతి భారతదేశానికి వినబడునుగాక. కృష్ణా జిల్లాకు కాదు, భారతదేశానికి వినబడాలి. అట్లా దేవుడు ఓ ఆశ కలిగిన సేవకులు లేకపోతున్నాడు. అందులో రాజయ్య గారు ఉండడు, నేను కూడా ఉండా. మీరు నువ్వు ఉన్నావా లేవో నాకు తెలియదు బాబు, నాకెందుకు వచ్చింది అల్లెలు. నేనైతే ఉండా, స్తోత్రం చెప్పండి. ఓ నేను ఉన్నాను. ఓ ఓ ఆ పెనవలూరులో పెంతకొస్తూ పండగలంటే నేను మొవ్వ గోపాలుడంటే మో గోపాలుని బట్టి మొవ్వకు పేరు వచ్చిందేమో కానీ రానున్న దినాల్లో ఓ రాజుగారిని బట్టి మొవ్వకి పేరు వచ్చేస్తుందే. గండికొండంటే రాజుబాబు గారు, గోరంట్లంటే ఏసన్న గారు, మొవ్వ అంటే పరిశుద్ధ రాజు అనే పేరు వచ్చేయాల. స్వార్థతో ఒక ఊపు ఊపాల. Yes. We are going to work for the Lord. Yes. దేవుని కోసం మరి నీ సంగతి. Yes. 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 నీ సంగతి ఏంటి? దేవుని యొక్క వెడ జ్ఞాపకం చేసుకో. Amen. ఇదిగో ఆ యొక్క శక్తి, ఆ భయంకరమైన శాపం, ఆ దుష్టత్వం నుండి విడిపించబడాలని ఎంత ప్రయాసపడ్డాడో. ఓ దేవుడు అతని యొక్క ఆశను చూశాడు, అతని ఉద్దేశాన్ని చూశాడు, అతని యొక్క ఓ వేదనను చూశాడు. మరి నువ్వు నీ కుటుంబంలో శాపగ్రస్తమైన వారు ఉన్నారు అయ్యో అని వేదన పడుతున్నావా? ఇదిగో నీ పిల్లలు శాపగ్రస్తులై ఉన్నప్పుడు అయ్యా వీడు శాపగ్రస్తుడు ఉండాడయ్యా అని కళ్ళ నిండా నీళ్ళేమన్నా ఉన్నాయా? ఉన్నాయా? నా కుమారుడు కోసం నేను ఎప్పుడు ఏడ్చేవాడిని. వాడు చదువుకునేటప్పుడు ప్రభువా వీడు కాలేజీకి వెళ్తానని అనకూడదు ప్రభువా, అవసరమైతే 10th class తప్పేయాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే 10th class పాస్ అయితే మళ్ళీ కాలేజీకి వెళ్తానని అంటాడేమో అని భయం. నా డిజైర్ ఏంటంటే వీడి సేవకి వెళ్ళాలి, వీడి సేవకి ట్రైనింగ్కి వెళ్ళాలి. మొత్తానికి తప్పలేదు కానీ రోజు కోటాలకు తీసుకెళ్ళేవాడిని. ఆ ప్రిన్సిపాల్ అనేవాడు అయ్యా మీ అబ్బాయి తప్పుతాడులే అనేవాడు, ఆ పర్వాలేదులే అనేవాడు నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఓ యేసయ్య ఎంత మంచివాడు, ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా. అన్న నడకొచ్చేయండి అన్న ప్లీజ్. ఏ మొక్కబాడి ముగిచ్చేస్తున్నామా? ఆమెన్ హల్లెలూయా. ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, ఎంచి చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా. సాగదా
అవునయ్యా, నా కుటుంబంలో ఇదిగో శాపం కొట్టివేయబడాలి ప్రభా, నా గ్రామం మీద శాపం కొట్టివేయబడాలి, నా దేశం మీద శాపం కొట్టివేయబడాలి, ఇదిగో ఆ జాతి మీద. ప్రపంచంలో ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం. ఇప్పుడు ఆ ఖండానికి మిషనరీస్ వెళ్తున్నారు, అక్కడ నుండి మిషనరీస్ వచ్చారు. దేవుడు చూడండి ఎంట్లా ఆ శాపాన్ని ఓ బద్దలు కొట్టాడో చూడండి ఈ నపంసకుడి ద్వారా. ఇదిగో నీ ద్వారా కూడా నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని ఓ దేవుడు తొలగించాలి. ఇదిగో నీ బిడ్డల మీద ఉన్న శాపాన్ని తొలగించాలి. ఇదిగో శాప మీద ఉన్న కీడు కొట్టివేయబడాలి. కీడును అనుభవిస్తున్నావేమో దైవజనుడా, ఒక మాట ప్రభువా, అయ్యా వనరులు ఇస్తాడు దేవుడు. నువ్వు పరిగెడితే వనరులు ఇస్తాడు. పిలుపుని ఆత్మ కొనిపోయినట్లుగా ఓ రెండవ రాకడలు యేసుక్రీస్తు వారు నిన్ను కూడా కొనిపోవనట్లుగా నువ్వు సిద్ధపడాలి అంటే ప్రజల మీద ఉన్న కీడును ఇదిగో నీ ద్వారా కొట్టివేయాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, ప్రభు నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా పాట వినయ్యా, నా మాట వినయ్యని నీ రెండు చేతులు పైకెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా మీ కృప చూపండి నాయనా, ప్రభువా మీ దయ మా ఎడల కలుగు చేయండి అయ్యా. నీ సేవలో నన్ను వాడుకో, నా బిడ్డలను వాడుకో, మా బిడ్డల బిడ్డలను వాడుకో నాయనా. తరతరాలుగా ఉన్నటువంటి శాపమును తొలగించండి నాయనా. కుటుంబముల మీద ఉన్న శాపమును తొలగించండి నాయనా. ఏ శాపం ఏలుతున్నదో కంప్లీట్గా దానిని తొలగించండి స్వామి. సంపూర్ణముగా లయము చేయండి స్వామి. నీ కృపతో నన్ను నింపండి నాయనా, మీ దయతో మమ్ములను నింపండి నాయనా. ఓ అలనాడు కందాకే క్రిందనున్నటువంటి ఆ మంత్రిని శాపము నుండి మీరు తప్పించి వెలుగులోనికి మీరు నడిపించి బాప్తీస్మమును అనుగ్రహించి కృపను అనుగ్రహించి వాడుకున్న స్వామి నన్ను కూడా వాడుకునండి నాయనా, వాడుకునండి నాయనా, వాడుకునండి నాయనా. మా ప్రాంతానికి నిన్ను మోసుకొని పోవడానికి, నీ సువార్తను మోసుకొని పోవడానికి మమ్ములను కూడా వాడుకోనండి స్వామి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుంటూరు జిల్లా నుండి వచ్చినటువంటి అక్కడ ఉన్న నాయకులు దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభువా మీ దాసుని నిలబెట్టుకుని తండ్రి, శాపం ఏ విధంగా తొలగించబడుతుందో అనే విషయాలని మా అందరికీ మీరు వివరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎప్పుడైతే మీ సన్నిధికి మేము నడిపించబడతామో, ఎప్పుడైతే మిమ్మల్ని మా హృదయాలలోనికి, మా గృహాలలోనికి ఆహ్వానించుకుంటామో, మా మీద ఉన్న శాపం, దురాత్మల ప్రభావం, ప్రతి చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగుతుందని తెలియపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ఆశీర్వాదానికి వారసులవటానికి పిలువబడిన మీరందరూ ఈ వాక్యము ద్వారా దీవించబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.